గురుగారు, చాలామందికి అంటే ఈ దేవి నవరాత్రుల గురించి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు ఉంటుంటాయి. అసలు మరి ఈ దేవి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ నవరాత్రులు అందరూ ఆచరించవచ్చా? దాని గురించి తెలియజేస్తారు. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం हस्तैश्चक्रदरालिखेट विशिखां चापं गुणं तर्जनीं बिभ्राणां अनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे. श्री महागणाधिपतये नमः. ई शरन्नवरात्रलु दक्षिणायनमुलो आश्वयुज मासमुलो आश्वयुज शुद्ध प्रथम నుంచి దశమి వరకు, నవమి వరకు దీక్ష, దశమి పొలిమేర దాటటం, ఇది చాలా అద్భుతమైన అనూచానముగా వస్తున్నటువంటి ఒక శాక్తేయము, శక్తికి సంబంధించినటువంటిది. శక్తి అంటే ప్రకృతి. ఈ ప్రపంచమంతా ద్వంద్వం అద్వంద్వముగా ఉన్నది, రెండుగా కనపడుతూ ఒకటిగా ఉన్నది ఈ ప్రపంచమంతా. దానినే ఆచార్య భగవత్ శంకరులు అద్వైతం అన్నారు. రెండుగా కనపడుతూ ఉంటుంది. అద్వైతం అని ఎందుకు చెప్పాలంటే ద్వైతముగా కనబడే లక్షణం ఉన్నది దీనికి. ప్రకృతి పురుషుడు రెండుగా కనపడుతూ ఉన్నది. ఉత్తరాయణం దక్షిణాయనం, రాత్రి పగలు, ఇలా మొత్తం కాలమంతా ఒకటే, ఇలా రెండుగా కనపడుతూ ఉన్నది. అందువల్ల ఈ దక్షిణాయనములో ఉత్తరాయణములో ఎలా అయితే వసంత నవరాత్రాలు చైత్రమాసములో ప్రసిద్ధమో, అలా దక్షిణాయనములో శరన్నవరాత్రాలు, ఋతువులలో శరదృతువు జ్ఞానానికి సంబంధించిన ఋతువు, అంత అద్భుతమైన ఋతువు ఇది. అశ్వినీ నక్షత్రము నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రము. ఈ నక్షత్రముతో ఏర్పడేటువంటి మాసము ఆశ్వయుజ మాసము. ఈ ఆశ్వయుజ మాసం, ఈ మాట మనకు అధిక మాసం కూడా వచ్చినది. రేపు లేదు ఎల్లుండి నుంచి ప్రారంభము ఇంకా ఈ శరన్నవరాత్రాలు. ఇది గొప్ప అనుష్ఠాన కాలము. మానవుడు అసలు మానవ జన్మ ఎత్తినదే తరించడానికి. అట్లాంటి తారణ హేతువైన తరించడానికి మూలమైనటువంటి భారతదేశం ఎందుకు గొప్పది, హైందవ సనాతన ధర్మం వేర ధర్మం ఎందుకు గొప్పది అంటే, ఒకడు ఒక మానవుడు తరించాలి అని అనుకుంటే వాడికి కావలసినంత మనిషి తరించడానికి ఎన్ని గొప్ప అవకాశాలు, మంత్రాలు, అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ఈ ధర్మంలో ఉన్నాయి. అందువల్ల ఈ ధర్మము చాలా గొప్పది. ఈ శరన్నవరాత్రాలు చాలా విశేషమైనవి. అనుష్ఠాతలకు పూజా పురస్కారము, మామూలు వాళ్ళు ఎవరో అనుష్ఠాతలు చేస్తారని అనుకోవలసిన పని లేదు. ప్రతి మానవుడు అనుష్ఠాతయే. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా తప్పక ఆచరించదగినటువంటివి ఈ శరన్నవరాత్ర.